పల్నాడు జిల్లా పౌరుషాలకు పౌరుషంతో కూడిన రాజకీయాలకు ఖిల్లా. అయితే అలాంటి ప్రాంతం ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉన్నన టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా మార్మోగిన జిల్లా పేరిది. అలాంటి జోష్ కాస్త 100 రోజుల్లోనే పాల పొంగులా చల్లారిపోయిందా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్న నేతలు ఇప్పుడు ఆ ఊసే లేకుండా నిశ్శబ్దంగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారట. అంతేనా, పార్టీ పరంగా కీలకమైన అంశాల్లో మాట్లాడాల్సిన సందర్భాల్లో కూడా సైలెంట్గానే ఉంటున్నారట. మరి ఇందులో మతలబేంటి? పల్నాడు ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంది. దూకుడైన రాజకీయాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. గత ఎన్నికల సమయంలో కూడా ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. అలాంటి ప్రాంతం కొంతకాలంగా స్తబ్దుగా ఎందుకు ఉందన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందరో సీనియర్ నేతలు ఇక్కడి నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు, ఎంతో మంది రాణించారు, అయినా ఎందుకు నిశ్శబ్దం? ఇది అనేక అభిప్రాయాలకు తావిస్తోంది. టీడీపీ నుంచి ప్రతిపాటి పుల్లారావు, ఎర్రపతినేని శ్రీనివాసరావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎస్ ఆంజనేయులు, కోమాలపాటి శ్రీధర్ వంటి నేతలు అనేకసార్లు అసెంబ్లీకి ఇక్కడి నుంచి ఎన్నికైన వారే. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన జోలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్, సదలవాడ అరవింద్ బాబు లాంటి నాయకులు కూడా ప్రతిపక్ష వైసీపీ మీద సవాళ్లు విసిరిన వారే. ఆ పార్టీ నాయకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన వారే. ఇక వైసీపీ నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అంబటి రాంబాబు, బొల్ల బ్రహ్మనాయుడు వంటి సీనియర్ నేతలు ఉన్నారు. ఇక ఈ జిల్లా నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. దూకుడైన రాజకీయాలకు నిలవగా పేరున్న పల్నాడులో ఎన్నికలనగానే వినుకొండలో రషీద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. రెండు పార్టీల నేతలు ఆ హత్యపై ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైన తర్వాత మొదటిసారి వినుకొండలోని పర్యటించారు. అయితే ఆయన పర్యటన తర్వాత ఒకసారిగా రాజకీయాలు చల్లబడ్డాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు. అయితే ఆయన్నే పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తోన్నట్టు జగన్ ప్రకటించారు. పిన్నెల్లి అందుబాటులో లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కావడం లేదు. దీంతో ఎవరికి వారు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారన్న అభిప్రాయాలు పల్నాడు జనసామాన్యం నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు పెదకూరపాడు, చిలకలూరుపేట సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు నియోజకవర్గాలకు వెళ్లలేని పరిస్థితి కొనసాగుతోంది. అటు వైసీపీలో కూడా ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా ఉందట పరిస్థితి. ఇటు టీడీపీలోనూ ఇదే స్థితి కొనసాగుతోందట. అటు సీనియర్ నేతలు మంత్రి పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు, కానీ ఒకరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఎవరికి వారే నియోజకవర్గాలకు పరిమితమైపోయారట. ఈ కారణాల చేత పార్టీ వర్గాల్లో నిస్తేజం ఆవరించింది అంటున్నారు. లడ్డు వివాదంలో కూడా నేతలెవరూ పెద్దగా మాట్లాడకపోవడంపై కేడర్లో అసంతృప్తి కనిపిస్తోంది. జిల్లా స్థాయిలో అధికార పార్టీని ముందుకు నడిపించే నేతలే కరువయ్యారన్న వాదన వినిపిస్తోంది. సీనియర్ నేతలు సైతం తమ నియోజకవర్గాల్లోనే పర్యటిస్తూ జిల్లా స్థాయి కార్యక్రమాలు తమకెందుకులే అన్నట్టుగా ఉంటున్నారని తమ్ముళ్లే చెబుతున్నారు. ఇలా ఎన్నికల వరకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఉన్న జిల్లాగా పేరు తెచ్చుకున్న పల్నాడు ఒక్కసారిగా రాజకీయంగా చప్పబడిందని విశ్లేషకులు అంటున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో టీడీపీలో సరైన నాయకత్వం లేకపోవడంతో వైసీపీలో స్తబ్దత ఏర్పడిందని ఆయా పార్టీల కార్యకర్తలే చెప్పుకోవడం విశేషం. మరి అధికారం వచ్చి 6 నెలలైనా కాకుండానే పార్టీలో నాయకుల్లో ఉత్సాహం చల్లారిపోతే రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఆయా పార్టీల అధినేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.